హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ ట్రిక్స్ లక్ష్మి. ఈరోజు మొన్న వీడియోలో రెండు క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేశాను కదా, ఇవాళ నేను కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాను. కొన్ని మీన్స్ వన్ ఆర్ టూ అనమాట, ఎందుకంటే లెంతీ అయిపోతుంది వీడియో వచ్చి. ఇవాళ వీడియో ఏంటంటే, మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు, చేప మీద ఉన్నప్పుడు ఎటువంటి ఆహారం తినకూడదు, ఎలాంటి ఆహారం పెట్టాలి అని చెప్పి పెట్టాను కదా, ఎలాంటి ఆహారం తినకూడదు అని అడుగుతున్నారు. వారి కోసం ఈ వీడియో అన్నమాట. మనం అమ్మాయి రజస్వల అయిన తర్వాత 7 రోజులు చేప మీద కూర్చోబెడతారు. ఒక్కొక్కరు 6 రోజులు, 6వ రోజు నైట్ స్నానం చేస్తారు, అలాగే 7వ రోజు పొద్దుట స్నానం చేస్తారు. ఒక్కొక్కరు 9 రోజులు కూర్చోబెడతారు. అలాగా వాళ్ళ కమ్యూనిటీలో వాళ్ళు పాటించే ఆచార వ్యవహారాలను బట్టి వాళ్ళు ఎన్ని రోజులు కూర్చోబెడతారో అన్ని రోజులు కూర్చోబెట్టుకోవాలన్నమాట. ఏమీ తెలీదు అనుకున్నవారు 6 రోజులు కూర్చోబెట్టించుకుని 6వ రోజు నైట్ 7వ రోజు పొద్దుట స్నానం చేయించుకోవాలి. ఇది అయితే ప్రాసెస్ అన్నమాట. నాకు తెలిసిన మట్టికి విషయాలు అయితే చెప్తున్నాను, నాకు తెలుసుకున్నవి, నేను ఎవరినైనా అడిగి తెలుసుకున్న విషయాలు మాత్రమే మీకు నేను షేర్ చేస్తున్నాను. ఇక్కడ ప్రశ్నించడానికి అయితే ఏమీ లేదు, ఎందుకంటే మనం తీసుకునే నిర్ణయాన్ని బట్టే మనం ఆచారాన్ని పాటించాలా, అయితే తెలిసి పాటించాలా, తెలియకుండా పాటించాలా అనే విషయం అయితే మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఏదైనా చిన్న విషయం గురించి తెలుసుకోవాలి, అసలు ఈ ప్రాసెస్ ఏంటో తెలియదు మాకు, మేము కూడా కొన్ని వ్యవహారాలను పాటించాలనుకుంటున్నాము అనుకునే వారికి మాత్రమే నా వీడియోస్ అన్నీ కూడా. వీడియోలోకి వెళ్ళిపోతే, అమ్మాయి రజస్వల అయిన తర్వాత వెంటనే కూర్చోబెట్టరు. అది కూడా అమ్మాయి వేరే వాళ్ళ ఇంటి దగ్గర అవ్వచ్చు, స్కూల్లో అవ్వచ్చు, బయట ఎక్కడైనా అవ్వచ్చు, అప్పటి నుంచి ఇంటికి తీసుకొచ్చి చేప మీద కూర్చోబెట్టే వరకు కూడా చాలామంది కూర్చోబెట్టకుండా ఉంచుతారన్నమాట. ఇది కొంచెం కష్టమైన ప్రాసెసే, కానీ కొంచెంమంది అలా పాటిస్తారు. కానీ ఈ రోజుల్లో అదంతా కూడా చేదస్తాం అని చెప్పేసి కొట్టిపారేస్తున్నారు. అలాగే ఆటోల్లో బస్సుల్లో కూడా నుంచునే ప్రయాణం చేస్తాం, కూర్చునే వస్తున్నాం అన్నమాట. ఇదే అన్నమాట ప్రాసెస్, తీసుకొచ్చి కూర్చోబెట్టిన తర్వాత అమ్మాయికి ఫస్ట్ మనం తీపి తినిపించాలన్నమాట. ఓన్లీ స్వీట్ మాత్రమే ఈ టైంలో అమ్మాయికి పెట్టాలి. అంటే అస్తమాను స్వీట్లే తినాలన్నా మానవ మాతృలుగా ఎవరికీ సాధ్యం కాదు కదా. అలాగే అత్తసర అంటే తెలుసు కదా, పెసరపప్పు, అలాగే పాత బియ్యం, కొంచెం ఉప్పు వేసి అన్నాన్ని బాగా దగ్గరగా ఇగిర్చేస్తారనమాట గెంజి వార్చకుండా. అది అత్తసర అన్నం. వట్టిపప్పు అంటే ఓన్లీ సాల్ట్ వేసి ఉడకబెట్టిన కందిపప్పు, అలాగే పెసరపప్పు, ఇలాంటివి పెట్టచ్చు. అలాగే నువ్వుల నూనె, అలాగే నెయ్యి వాడచ్చు. అలాగే పాత బెల్లం, కొత్త బెల్లం పెట్టకూడదు, ఎందుకంటే అది వాతం చేస్తుంది కాబట్టి. అలాగే కొత్త బెల్లాన్ని వాడే మనం స్వీట్స్ అనేవి తయారు చేస్తూ ఉంటారు. అవి వేరొక పదార్థంతో మిక్స్ అవుతాయి కాబట్టి అవి కొద్దిపాటి తీసుకున్నా ఏం పర్వాలేదు. నార్మల్గా బెల్లాన్ని తినమంటాం కదా, అటువంటి టైంలో పాత బెల్లాన్ని మాత్రమే పెట్టండి. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే అమ్మాయికి ఒంట్లో ఉండే రక్తం ఏదైతే పోతూ ఉంటుందో ఐరన్ కంటెంట్ తగ్గిపోతూ ఉంటుందన్నమాట. కొత్త రక్తం పుట్టడానికి, అలాగే అమ్మాయి ఒంట్లో ఐరన్ శాతం పెరగడానికి కూడా ఈ బెల్లం అనేది సహకరిస్తుంది. అలాగే నువ్వులు శరీరానికి చాలా దృఢత్వాన్ని ఇస్తాయి, అంటే గట్టితనం అంటాం కదా, ఎముకలకి కానీ శరీరానికి కానీ గట్టితనాన్ని ఇస్తాయి అన్నమాట. ఈ నువ్వుల నూనె, నువ్వుల ఉండలు, మనం బెల్లంతో మిక్స్ చేసి నువ్వుల ఉండలను కూడా ఈ టైంలో పెడుతూ ఉంటారు. అలాగే అమ్మాయికి చేప మీద ఉన్నప్పుడు ఓన్లీ కారం తగలని పదార్థాలను మాత్రమే పెట్టాలి, అలాగే వాతం చేయలేని పదార్థాలు పెట్టాలి. మన అందరికీ తెలుసు వాతం ఏమేమి చేస్తాయో. వాతం ఏమేం చేస్తాయంటే కొత్త బియ్యం, కొత్త బెల్లం, అలాగే దుంపలు లాంటి పదార్థాలు, కొన్ని రకాల ఆకుకూరలు, కొన్ని రకాల పాత పచ్చళ్ళు, అలాగే కొన్ని రకాల కూరగాయలు, ఇలాంటివి వాతం చేసే గుణం ఉన్నవి. మనం ఏమి కూడా చేప మీద ఉన్నప్పుడు కానీ తర్వాత 3 నెలల పాటు కానీ పెట్టకూడదు అని మన పెద్దవాళ్ళు చెప్తారు. కానీ పెట్టకపోవడం చాలా మంచిది. మన పెద్దవాళ్ళు చెప్పిన మాటలు ఏది కూడా కొట్టి పారేయకూడదు, ఎందుకంటే భవిష్యత్తులో
అన్నీ కూడా మంచి చేసే మాటలు పనులు మాత్రమే వాళ్ళు చెప్తారు. మనం చాదస్తంగా తీసుకుని అవి ఎప్పుడైతే కొట్టిపారేస్తామో కొన్ని రకాల సమస్యలు అయితే మనం కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. నేను కూడా బాలింత్రాలుగా ఉన్నప్పుడు చెవిలో దూదులు పెట్టుకోవాలి, నడుంకి కట్టు వేసుకోవాలి, వేడినీళ్ళు మాత్రమే ముట్టుకోవాలి, ఇలాంటివన్నీ కూడా మా పెద్దవాళ్ళు చెప్పేవారు. అవేమి లైట్ తీసుకునేదాన్ని ఆ టైంలో నాకు ఇబ్బందిగా అనిపించేదన్నమాట. ప్రతిదానికి వేడినీళ్ళు ఎవరిని అడుగుతాం, అస్తమాను ఆ టైంలో గేజర్లు అవన్నీ కూడా తక్కువ, వేడినీళ్ళు ఎవరిని అడుగుతాం అని చెప్పేసి అడిగి మళ్ళీ అది వేడినీళ్ళు కాయించుకుని మళ్ళీ మన పనులు మనం చేసుకోవాలని చాలా కష్టంగా అనిపించేది. ఇంకోటి ఏంటంటే నడుము కట్టు. ఈ నడుము కట్టు ఏంటంటే బేగ తీసుకుని వేసుకున్నట్లు అలా అనిపించేది అనమాట. ఇంకోటి ఏంటంటే చెవులో దూది పెట్టుకోపోవడం వల్ల ఏంటంటే ఇప్పుడు బాగా కళ్ళు లాగడం కానీ అలాగే తలనొప్పి ఏవో రకరకాల సమస్యలు అనమాట. అలాగే మెష్యూర్ అయినప్పుడు కూడా చాలా చాలా పనులు అనేవి ఇగ్నోర్ చేస్తూ ఉంటారు చాలామంది. అలా పెద్దవాళ్ళు చెప్పినవి ఎప్పుడైతే కొట్టిపారేస్తామో ఫర్దర్గా కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది అనమాట. అలాంటి ఎదుర్కోకూడదు అని అనుకుంటే ఇప్పుడు కష్టపడితే అప్పుడు మనకి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. ఎలాగా మన ఫుడ్ అనేది కూడా చాలా అంతా కూడా కల్తీ అయిపోయింది ఈ రోజుల్లో. ప్రతిదీ కూడా కల్తీ ఫుడ్డే తింటున్నాము. మనం బ్రతకడం కూడా అంతంత మాత్రం బ్రతుకులు అనమాట. ఎప్పుడు ఏ వ్యాధి వస్తుందో ఎప్పుడు ఎలా ఉంటామో మనకే తెలీదు. అటువంటి అప్పుడు ఆ వ్యాధుల బారిన ఎలాగ పడుతూ ఉంటామో మనం చేతులారా కూడా మన ఆరోగ్యాన్ని నాశనం చేసుకోకూడదు అనుకునేవారు కొంచెం జాగ్రత్తగా ఉండి మన పెద్దవాళ్ళు చెప్పినట్లు అన్నీ కూడా పాటిస్తే ఫర్దర్గా ఫ్యూచర్లో వచ్చే చాలా అనారోగ్యాల నుంచి కానీ మనకు వచ్చే సమస్యల నుంచి కూడా కాపాడుకోవచ్చు అనమాట. ఓకే, ఇంకో విషయం ఏంటంటే చేప మీద ఉన్న 6 రోజులు కూడా కారం అస్సలు తగలనివ్వకూడదు. అలాగే మసాలా దినుసులు కూడా పెట్టకూడదు. ఎందుకంటే ఒక మెష్యూర్ అయిన అమ్మాయి కానీ ఒక బిడ్డని కన్న తల్లి కానీ పచ్చిగా ఉంటారనమాట. శరీరం అనేది కొత్త మార్పులు సంతరించుకుంటుంది. సైన్స్ పరంగా చెప్పాలంటే మన శరీరం మార్పులకు గురవుతుంది అనమాట. ఒక ఆడపిల్ల శరీరం తన పుట్టిన దగ్గర నుంచి మెష్యూర్ అయ్యే వరకు ఒకలాగుంటుంది. మెష్యూర్ అయ్యే ముందు అంటే ఒక 9 సంవత్సరాల నుంచి తన యవ్వన దశ ప్రారంభం అవుతుందన్నమాట. అంటే శరీరంలో కొద్ది కొద్దిగా మార్పులు అనేవి సంతరించుకుంటాయి ఒక 9 సంవత్సరాల నుంచి. ఆ తర్వాత రజస్వల అయిన తర్వాత జన్యుపరంగా కూడా లోపల మార్పు అనేది చెందుతుంది. రక్తం మారుతుంది, శరీర అవయవాల్లో మార్పు వస్తుంది. తను డిఫరెంట్గా అంటే ఒక శరీరాన్ని వదిలి ఇంకో శరీరాన్ని ఎలా ప్రవేశించినట్లు అలాగే కొత్త శరీరం అనేది తనకి ఏర్పడుతుందన్నమాట. అందుకని చెప్పేసి దాంట్లో ఇమడడానికి మనం కూడా ఆహార పరంగా కొన్ని మార్పులు అయితే మనం చేసుకున్నట్లయితే తన శరీరం అనేది దానికి అనుకూలంగా సెట్ అయ్యే వరకు మంచిగా ఉంటుందన్నమాట ఆరోగ్యం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏ విషయమైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ ఒక్క విషయాన్ని వివరించడానికి వీడియో సరిపోయింది. నేను ఫర్దర్గా చాలా వీడియోస్ ఉంటాయి, ఇంకా ప్రతి ఒక్కరి డౌట్కి కూడా నేను క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోలో నేను కలుసుకుంటాను. ధన్యవాదాలు.